49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ప్రస్తుతం నేను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి దగ్గర ఉన్నాను. మనం చూస్తే ఈరోజు ఎన్టీఆర్తో పాటు అటు కళ్యాణ్ రాము, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈరోజు తారక రత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేదానికి ఇక్కడ చేరుకున్న పరిస్థితి. ఎన్టీఆర్తో పాటు ఆయన సతీమణి కూడా వచ్చారు, అలాగే కళ్యాణ్ రామ్, సతీమణి ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్తో పాటు మరో మంత్రి మున్రత్నము, ఇతర అధికారులు కూడా వాళ్ళతో కూడా రావడం జరిగింది. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రి లోపలికి వెళ్ళి ప్రస్తుతం వైద్యుల బృందంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో ప్రస్తుతం నందమూరి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, మరి కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్ బయటికి రానున్నారు. వచ్చి ఆయన మరి ఏం మాట్లాడతారో, ఆయన ఆరోగ్య పరిస్థితి లోపల ఎలా ఉందనేది ఏం చెప్తారన్న ఆందోళన అయితే బయట అభిమానంలో ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తే లోపల ప్రస్తుతం వైద్యుల బృందంతో చర్చిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆసుపత్రి బయట మనం చూస్తున్నాం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. కర్ణాటక పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు బయట అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కూడా బయట జూనియర్ ఎన్టీఆర్ కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. గత 2 రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి వస్తారని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ బయట ప్రాంతంలో ఉండడంతో, ఫారెన్లో ఉండడంతో రాలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దీంతో ఆయన ఇండియాకి రాగానే వెంటనే ఈరోజు బయలుదేరి ప్రత్యేక విమానంలో చేరుకోవడం జరిగింది. ఆయనతో పాటు తారక రాము, ఆయన సోదరుడు, మిత్ర కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. మొత్తం మీద తారక రత్న పరిస్థితి తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఆయన ఆరోగ్యం గురించి వాకపు చేస్తూనే ఉన్నారు. బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యులతో అనుక్షణం కూడా ఆయన టచ్లోనే ఉన్నారు. తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడు సంబంధించి కూడా కోలుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రికి వచ్చినప్పుడు కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర బాధలో అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ బయటకు రానున్నారు. వచ్చి మరి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా ప్రస్తుతం అభిమానులను అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇది నారాయణ హృదయాలయ ఆవరణలో తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, బెంగళూరు.